కడప జిల్లా రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ లో పోలీసు సంస్కరణ దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీసులను స్మరిస్తూ ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి సిఐలతో పాటు ఎస్ఐలు సిబ్బంది రక్తం దానం చేశారు. ఈ సందర్భంగా రాయచోటి డిఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ ఉగ్రవాదంతో పోరాటం చేస్తూ ఎంతో మంది పోలీసులు ప్రాణాలు అర్పించి డ్యూటీలోనే చాలా మంది చనిపోయారని, వాళ్లను స్మరిస్తూ అక్టోబర్ 21వ తేదీన పోలీసు సంస్కరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ కూడా ప్రశాంతంగా సుఖసంతోషాలతో శాంతి భద్రతలతో జీవించాలన్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు ఫ్రెండ్లీగా సమాచారం ఇస్తూ సహకరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 21 పోలీసుల సంస్మరణ దినోత్సవం. పోలీసులు ప్రజాసేవలో ప్రజల యొక్క లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేదానిలో, తర్వాత ఉగ్రవాదులతో పోరాడేదానిలో, యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో పోరాడే దానిలో కూడా చాలామంది పోలీసులు ప్రాణాలు అర్పించారు. డ్యూటీలోనే చాలామంది చనిపోయారు. వాళ్ళని సంస్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ పోలీసు సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మన రాయచోటి సబ్ డివిజన్లో, రాయచోటి పోలీస్ స్టేషన్లో పోలీసు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా మా సిఐలు టౌన్ సిఐ రాజు, లక్కిరెడ్డిపల్లి సిఐ యుగేందర్, మా పోలీసులు, మహిళా పోలీసులు అందరూ కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. చాలా సంతోషమైన విషయం. ఫ్యూచర్లో బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటాము. ఈ శుభ సందర్భంగా ప్రజలంతా కూడా ప్రశాంతంగా సుఖ సంతోషాలతో శాంతి భద్రతలతో కూడా జీవించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకపోతే మీ దృష్టికి ఎలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ సంబంధించిన పోలీసులకి ఫ్రెండ్లీగా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ప్రజలు కూడా పోలీసులతో సహకరిస్తూ మంచిగా ఉండాలని. ఇవాళ అమరవీరుల దినోత్సవ సందర్భంగా మన రాయచోటి పోలీస్ కేంద్రం నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అమరవీరుల దినోత్సవం అంటే 1959 నాడు ఆక్సాయిచిన్ ప్రాంతంలో చైనా బలగాలు మన భారతదేశంలోకి కొంచెం చొచ్చుకొని వస్తే అక్కడ ఉన్న 21 మంది సిబ్బంది వాళ్లతో పోరాడి సిఆర్పిఎఫ్ సిబ్బంది కబీర్ సింగ్ అనే ఎస్ఐ ఆధ్వర్యంలో ఒక 10 మంది మన జవాన్లు వీరమరణం పొందారు. ఆ తేదీ నుండి అమరవీరుల దినోత్సవంగా ఇప్పటి వరకు కనీసం 60 ఏళ్ళైంది, అప్పటి వరకు అమరవీరుల దినోత్సవం చేస్తున్నారు. ఎక్కడైనా అంతర్గత భద్రత కోసం కానీ, దేశ భద్రత కోసం కానీ మన సిపాయిలు, మన పోలీస్ సిబ్బంది ఎన్నో చోట్ల మా కోసం, ఎంతో శాంతి భద్రతల కోసము వీరు చాలా పాటుపడుతున్నారు. ఇది చాలా అభినందించదగ్గ విషయము. మరియు పోలీస్ సిబ్బంది ఇలాంటి కార్యక్రమాలకి ముందుకు రావడం అనేది వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా రక్తదానం అంటే ముగ్గురికి ప్రాణదానము. ఇవాళ అమరవీరుల దినోత్సవం అంటే వీళ్ళు ఆనాడు ప్రాణదానం చేసినట్టు ఆ అమరవీరుల దినోత్సవానికి శాంతి చేకూర్చాలని, ఆ అమరులను శాంతి చేకూర్చాలని వీళ్ళు ఒక్కొక్క రక్తదానం ముగ్గురు ప్రాణాలు కాపాడుతుంది కాబట్టి ఒక్కొక్కరు ముగ్గురు ప్రాణాలు కాపాడినట్టు లెక్క. దయచేసి ఇలాంటి కార్యక్రమాలకి ముందుండి మరియు ఇలాంటి ఫ్యూచర్లో కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని, అమరవీరుల దినోత్సవంగా ఇక్కడ వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదాతకి, సంఘ సేవకులకు, విలేకరులకు, డాక్టర్లకు, టెక్నీషియన్లకు, మన పోలీస్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలెక్ట్.